తొక్కుగూడ జనజాతర సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే ప్రియాంక గాంధీ ఈ సభకు హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక సభ ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది. శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం, దీపదాస్మోశ్రీ సహా టీపీసీసీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. ఇక సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తుంది టీపీసీసీ. 10 లక్షల మంది జనాన్ని సమీకరించే లక్ష్యంగా పార్టీ ప్రణాళికలు రచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని భారీ సంఖ్యలో జనం హాజరై సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 17వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ, ఒక గ్యారంటీ ఇస్తూ, ఆ రోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీని గడప గడపకు మరి తీసుకెళ్లడం జరిగింది. సోనియమ్మ గారు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఇందిరమ్మ పాలనలో, ప్రజా పాలనలో అధికారంలోకి వచ్చిన మరుసటి 2వ రోజు నుంచే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఆర్థిక జీవనంలో మార్పు తీసుకురావడం కోసం, ఆర్థికంగా ప్రజల్ని బలోపేతం చేయడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి ఆనాడు సెప్టెంబర్ 17 నాడు ఏ తుక్కుగూడలో విజయ పేరు సభ ద్వారా మనం ఈరోజు అధికారంలోకి వచ్చినామో అదే తుక్కుగూడ జనజాతర సభకు ప్రతి బూత్ నుంచి కార్యకర్తలందరూ రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సభ ద్వారా మన జాతీయ నాయకులందరూ చేసేటువంటి ఈ యొక్క సభలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మన మేనిఫెస్టోను ఇక్కడనే విడుదల చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడి నుంచే విజయకేతనం ఢిల్లీ వరకు కొనసాగడానికి జరిగే ఈ యొక్క సభ యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ సమావేశం జరపడానికి ప్రతి కార్యకర్త ఈ ప్రాంగణంకు చేరుకోవాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగబోయే జనజాతర సభ 70 ఎకరాల స్థలంలో, దానికి చుట్టుపక్కల ఉన్న మొత్తం 550 ఎకరాల స్థలంలో పార్కింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేసుకొని 10 లక్షలకు పైచిలకు జన సమీకరణతో పాటు ఈ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ఇంతకుముందే మా సహచర మంత్రివర్గ పెద్దలు చెప్పినట్టు ప్రతి బూత్ నుంచి 10 నుంచి 20 పైచిలుకు మందిని